ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉభయ దేవేరుల సమేతంగా తెప్పలపై శ్రీ మలయప్ప స్వామి విహారం, తిరుమల స్వామి పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవాల సంబరం. మార్చి నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత కౌంటర్లు. తిరుపతిలో 55, తిరుమలలో 32 కౌంటర్ల ఏర్పాటు. తిరుమల సమీక్షా సమావేశంలో జేఈఓ వెల్లడి. వైభవంగా ఖాద్రి నృసింహుని కళ్యాణోత్సవం. కదిరిలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి అపురూప మందిరం, వరంగల్ జిల్లాలోని చిలుపూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల సంబరంతో స్వామి పుష్కరిణి ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతోంది. అశేష భక్తకోటి దేవదేవుడి జల విహారాన్ని తిలకించి భక్తి పారవస్యంలో ఓలలాడుతోంది. కొండపై 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయ నాలుగుమాడ విధులు ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్న స్వామి అమ్మవార్లను తెప్పలపై వేంచేపు చేసి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆ తర్వాత వేదం, గానం, నాదం సహితంగా స్వామి అమ్మవార్ల జల విహారం పుష్కరిణి జలాలలో 3 పర్యాయాలు సాగింది. విద్యుద్దీప ధగధగలు, గోవిందనామ స్మరణల మధ్య ఇరు దేవేరుల సమేతంగా మలయప్ప స్వామివారి దేదీప్యమాన సోయగాన్ని వీక్షించిన భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతిలో సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న సర్వదర్శనం సమయ నిర్దేశిత కౌంటర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోగా కౌంటర్ల వద్ద సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తిరుపతిలోని 55 కౌంటర్లు, తిరుమలలో 32 కౌంటర్ల పనులను సకాలంలో భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఏదైనా పరిపాలన, సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పరిమళ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. కలశ స్థాపన, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను అర్చకులు ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ఖాద్రి నృసింహస్వామి కళ్యాణోత్సవం భక్తిరస భరితంగా సాగింది. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని కళ్యాణోత్సవంలో దర్శించి ధన్యులయ్యారు. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన పురాతన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కోళందేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మూలమూర్తులకు నమక చమక రుద్రాష్టకాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై కొలువు తీర్చి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నందీశ్వరునికి భక్తుల శివకీర్తనల నడుమ వివిధ ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను, నందీశ్వర స్వామిని చక్కగా అలంకరించి సహస్ర నామార్చన చేశారు. నందిపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించాక ఉంజల సేవ జరిపి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. నెల్లూరు జిల్లా కలువాయిలో కొలువైన శ్రీ పోలేరమ్మకు పాల పొంగళ్ల కార్యక్రమాన్ని కోలాహలంగా జరిపారు. ఈ ప్రాంత వాసుల కల్పతరువుగా పూజలందుకుంటున్న పోలేరమ్మకు భక్తులు పొంగళ్లు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు.
అర్చకులు అమ్మవారికి విశేష అర్చనాది పూజలు నిర్వహించి ఆభరణాలు వర్ణమయ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు వండి నివేదించి మొక్కుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కొలువైన శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. పుదుచ్చేరి ప్రభుత్వం తరపున మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ ఆవరణలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి ఉత్సవ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి భాజా భజంత్రీల నడుమ కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. భక్తులు అశేషంగా తరలివచ్చి మీసాల వెంకన్న కళ్యాణాన్ని వీక్షించి తన్మయులు. చిత్తూరు జిల్లా తరిగుండలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవ శోభితంగా జరుగుతున్న స్వామివారి వాహన సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజైన మంగళవారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామివారు తిరుచి ఉత్సవంలో కనువిందు చేశారు. ఉభయ దేవేరుల సమేతంగా తిరుచిపై దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు ప్రణమిల్లి దీవెనలు అందుకున్నారు. ఇక 4వ రోజైన సోమవారం రాత్రి లక్ష్మీ నరసింహ స్వామివారు పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ దేవరుల సమేతంగా స్వామివారి ఉత్సవాలను విష్ణు పుష్కరిణి నుంచి సేకరించిన జలాల వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పుష్కరిణి జలాల్లో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేసి భక్తులపై ఆ పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు టీటీడీలోని పలువురు మహిళా ఉద్యోగులతో చర్చించారు. మార్చి 8వ తేదీన తిరుపతిలో జరిగే మహిళా దినోత్సవ వేదిక ఏర్పాట్లు సత్కారాలు తదితర అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు తన లీలా వైభవాలను ఎంతో చిత్రంగా బహు చమత్కారంగా భక్తలోకానికి చాటుతూ సదా వారి వెంటే తాను అనే భక్తి భావాన్ని వ్యక్తం చేస్తూ ఎన్నో ప్రదేశాలలో కొలువై ఉన్నారు. అలా ఆ స్వామి మనలోని భయాలను తొలగించే బుగులు శ్రీనివాసుడుగా నీరాజనాలు అందుకుంటున్న ఓ అపురూప ప్రదేశం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని చిలుపూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. వినా వెంకటేశం ననాతో ననాతః అని వేదోక్తి, అంటే శ్రీ వెంకటేశ్వరుడి దయ ఉంటే ఎటువంటి ఆటంకాలు ఉండవని భక్తవరేణ్యుల విశ్వాసం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు కొండంత అండగా భక్తుల పక్షాన ఉంటాడనేందుకు నిదర్శనాలు. పుణ్య భారతావనిలోని లెక్కకు మిక్కిలిగా ఉన్న స్వామివారి ఆలయాలు. అలా ఆ స్వామి మనలోని గుబులు పోగొట్టి భయం తొలగించి ఆపదలు తీర్చే వరాల దేవుడిగా పూజలందుకుంటున్న ప్రాచీన దేవాలయం వరంగల్ జిల్లాలో చిలుపూరు గుట్టపై వేంచేసిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆసక్తికర పురాణ కథనంతో అలరారుతున్న ఈ దేవాలయం సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మితమైందని చారిత్రక ఆధారం. కాకతీయుల పరిపాలనా కాలంలో ఎంతో అభివృద్ధికి నోచుకున్న స్వామివారి ఆలయం నేడు భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. స్వామివారు ఈ కొండ గుట్టపై వేంచేసి ఉండటానికి కారణంగా మనకి ఎంతో చిత్రమైన కథనం వినిపిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. పద్మావతి పరిణయోత్సవ సమయంలో కుబేరుడి వద్ద ధనం అప్పుగా తీసుకున్న శ్రీనివాసుడు కుబేరుడి అప్పు తీర్చే క్రమంలో వడ్డీ మీద వడ్డీ పెరిగి వడ్డీ కాసులవాడిగా పేరొందిన స్వామివారు అప్పు తీర్చలేననే భయంతో చిలుపూర్ గుట్టలో దాక్కున్న శ్రీ వెంకటేశ్వరుడు కుబేరుడి నుంచి తప్పించుకుని గుహలో దాక్కునే ప్రయత్నాన్ని స్పష్టం చేస్తూ స్వామి పాదముద్రల ఆనవాళ్లు గుహ లోపల నిరంతరాయంగా వెలుగుతూ స్వామి సాక్షాత్కారాన్ని చాటుతున్న అఖండ జ్యోతి. ఇవి మనకు చిలుపూర్ గుట్టపై కనిపించే స్వామి లీలా విశేషాలు, వినిపించే పురాణ గాథలు. ఇలా గుబులుతో గుహలో దాక్కున్న స్వామివారికి కుబేరుడంటే బుగుల్ అనగా భయం పట్టుకుందని ఓ చమత్కార ఉవాచ. అందుకే ఈ ప్రాంతం
శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న, స్మరించిన, సేవించిన, పూజించిన, కేవలం తలచిన మనలో ఉన్న అన్ని రకాల భయాలు తొలగి మానసిక ప్రశాంత వనగూరుతుందని ఐతిహ్యం. ఎంతో మహిమాన్విత కొండగా పేరుగాంచిన చిలుపూరు గుట్ట ఒకప్పుడు ఎందరో ఋషులు మునులకు తపోస్థలిగా విరాజిల్లింది. 14వ శతాబ్దంలో స్వామివారి ఉనికిని కనుగొన్న కొందరు స్వామి పాదముద్రలు లభించిన రాతిగుండు వద్ద ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆకట్టుకునే స్వాగత తోరణం గుండా మెట్ల మార్గంలో గుట్టకు చేరుకున్న భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారి గర్భాలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తి చిరుమందహాసంతో నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో శంకు చక్రాలతో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భక్తులకు దర్శనమిస్తుంటుంది. ఆ స్వామివారిని మనసారా సేవించిన భక్తులు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి పాదముద్రలను కూడా దర్శించుకుని అఖండ జ్యోతికి నమస్కరించి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఉపాలయాలలో పూజలు అందుకుంటున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారులను కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇక ఏటా ఫాల్గుణ శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు అంగరంగ వైభవపేతంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అలాగే ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం, ధనుర్మాస ఉత్సవాలు, ఇతర వార్షిక పర్వదినాలు కూడా ఎంతో వేడుకగా జరుగుతాయి. కొండంతా అండగా ఉంటూ మన భయాలను దూరం చేసే భక్తవత్సలుడు శ్రీ బుగులు వెంకటేశ్వరుడి దివ్య దర్శన భాగ్యం మనకందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను అర్చక స్వాములు వేదోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నేత్రపర్వంగా సాగిన లక్ష్మీ నరసింహుని కళ్యాణాన్ని భక్తులు కనులారాగాంచి పరవశులయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అలిమేలు మంగా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు సుదర్శన యాగంతో ఘనంగా ముగిశాయి. వార్షికోత్సవాల సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గీతా మందిరం వార్షికోత్సవాలు వేడుకగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మధుపర్కం, మాంగళ్య ధారణను మనోహరంగా జరిపారు. భక్తులు ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ ఆదర్శనగర్లో కొలువైన మాతా శ్రీ హింగుళంబికాదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారికి ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారిని చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని చల్లని తల్లిని సేవించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
కడప జిల్లా ఎర్రగుంట మండలంలోని పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి తిరుకయ్యాడ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రాజాదిరాజ అలంకరణలో వరుడు శ్రీ వెంకటేశ్వరుడు స్వర్ణాభరణాలు, దివ్య సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలు ధరించి కొలువుతీరగా స్వామివారి చెంత ఇరు దేవేరులను నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు నవ నవోన్మేషంగా సాగిన దేవదేవుడి కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తి పారవస్యంతో గోవిందనామ స్మరణలు చేశారు. అదేవిధంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవాన్ని కోలాహలంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని నవవధువు వరుడి అలంకరణలో కొలువు తీర్చి రమణీయంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ అనంత కోదండరామ స్వామివారి ఆలయంలో పునర్వసు పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ప్రత్యేక అలంకరణతో సీతారామ లక్ష్మణులను వేదికపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే చీమకుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఏకాదశ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్య మంగళమూర్తికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభువుగా వేంచేసి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించిన రథంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రథాన్ని లాగి కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. హైదరాబాద్ రామ్నగర్ గుండు బాలాజీ నగర్లోని శృంగేరి శంకరమఠం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చిన్నశేష వాహన సేవ విశేషంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని చిన్నశేష వాహన సేవలో దర్శించుకున్న భక్తులు పులకించారు. అలాగే కాచిగూడలోని కంచికామకోటి పీఠం శ్రీ శ్యాంబాబా మందిరంలో స్వామివారికి ఫాల్గుణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అదేవిధంగా గర్భాలయంలోని శ్రీ మురళీకృష్ణుణ్ణి పలు రకాల వర్ణమయ ఆభరణాలతో దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నల్లకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరగనున్న స్వామివారి కళ్యాణం కోసం పుట్టమన్నతో ప్రత్యేకంగా వేదిక నిర్మించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు అశ్వవాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు, శ్రీ ఉగ్ర నరసింహ స్వామివార్లు వేర్వేరు తిరుచీలపై కొలువుతీరి ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని వరాహతీర్థం వద్దకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామివార్ల సమక్షంలో శాస్త్రోక్తంగా బంగారంగా పిలుచుకునే పుట్టమన్నును సేకరించారు. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న విశాఖ నగరంలోని శ్రీ పైడిమాంబ ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల పుష్పాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేలాదిగా విచ్చేసిన భక్తులు అమ్మవారికి ముడుపులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక శ్రీకాకుళంలోని నాలుగు రోడ్ల కూడలిలో కొలువైన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మి సరస్వతి సమేత కనకదుర్గాదేవికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాంగణంలో గోపూజ, మహాలింగార్చన నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి స్వామివారి మాసి బ్రహ్మోత్సవాల శోభతో వెలుగొందుతోంది. ఉత్సవాల్లో భాగంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పల్లకి సేవ, నాగవాహన సేవలను విశేషంగా నిర్వహించారు. సర్వాభరణ భూషితులైన స్వామి అమ్మవార్లను నాగవాహన సహిత పల్లకీపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ సుబ్రహ్మణ్య స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం రాత్రి వాయులీన వాద్య కచేరి వీణలు విందుగా జరిగింది. కేరళకు చెందిన సిఎస్ అనురూప్ వయోలిన్ ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.